నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే, జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ సంఖ్యాశాస్త్రాన్ని కానీ నమ్మి కనుక దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే ఎవరైనా కూడా కావచ్చు ఒక మంచి లైవ్ రేట్లోకి వెళ్ళచ్చు. అందులో భాగంగానే 150 ఏళ్లకు సంవత్సరాలకు ఒకసారి కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. అవి ఏంటివంటే కనుక, ఇప్పుడు రాహువు భరణి నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు మేషరాశిలో. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ యొక్క రాహువు కావచ్చు, రాహువు అంటే కేతువు, రాహు ఆటోమేటిక్గా ఆయన యొక్క వీక్షణ కేతువు మీద ఉంటుంది. ఇది ఈ యొక్క కేతువు మీద ఉన్నప్పుడు రాహుకేతువుల యొక్క వీక్షణ అనేది ఖచ్చితంగా ద్వాదశ రాశుల మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే కనుక, రాహు యొక్క దశలో కూడా చాలామందికి యోగిస్తుంది. ఇన్ కేస్ కన్యారాహు అయితే మీ జీవితంలో ఊహించిన విధంగా సక్సెస్ ఉంటుంది. ప్లస్ విదేశాలకు వెళ్ళేటువంటి యోగం అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుంది. మీరు ఏదైనా బిజినెస్ చేయాలి, లేదా కొత్తగా ప్రణాళికలు ఏమైనా పెట్టుకున్నా, లేదా వ్యాపారంలో ఆల్రెడీ ఇంతకుముందు డల్గా ఉన్నా కూడా ఇప్పుడు ఈజీగా పికప్ అవుతుంది. ఎందుకంటే రాహువు వ్యాపారకారకుడు కూడా, అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటలెక్చువాలిటీ కూడా ఇస్తాడు ఆయన. అంటే మైండ్లో ఏదనుకుంటే అది ఆటోమేటిక్గా ఆయన చేసేయగలడు. అంత తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, తెలివిని ఇస్తాడు కూడా రాహు. ఎందుకంటే రాహు అంటే సూర్యాది, సూర్యుడి యొక్క నీడ ఛాయ అన్నమాట. మనకు జ్యోతిష ప్రకారంగా 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాల్లో రాహుకేతువులకి ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి. కానీ ఆ తెలివితేటలు ఎక్కువగా మైనస్ రూట్లోకి ఎక్కువగా వెళ్తారు. ఎందుకంటే ఒక నష్టపూరితంగా చేయడం, ఒక వ్యసనపరుడిగా మారడం, లేకపోతే ఒక వ్యక్తి లాస్ అవుతాడు అనుకోండి, ఇంకా లాస్ అయ్యేలా చేయడం, ఇది వాళ్ళ యొక్క పని, వాళ్ళ డ్యూటీ అది. ఇప్పుడు భగవంతుడు ఒక మనిషిని పుట్టించిన తర్వాత ఆ పుట్టుకను బట్టి జన్మ జాతకాన్ని ఇచ్చాడు. లగ్నాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి రాశి పుట్టుకొస్తుంది, రాశి ద్వారా దశ పుట్టుకొస్తుంది. దశని కమాండ్ చేసే శక్తి గ్రహాలకు ఉంటాయి. ఈ గ్రహాల్లో రాహుకేతువులకి సొంత హౌస్ ఇవ్వకపోయినా, రాహుకేతువుని ఒక కమాండింగ్ లెవెల్లోకి తీయలేకపోయినా, చార్ట్లో వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళు పాపులర్ అయిపోతారు, మంచివాళ్ళు కాలేరు. ఇప్పుడు గురువు అనుకోండి, మంచి ఫలితాలు ఇవ్వాలి ఆయన, కానీ రాహుతో కలిశాడు అంటే ఆయన కూడా నెగిటివ్ ఇవ్వాల్సిందే. కేతుతో కలిశాడు అనుకోండి శుక్రుడు, మొత్తం రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ అన్నమాట. మన దగ్గరికి మనోహర్ అనే వ్యక్తి మన వచ్చి కలిశాడు. ఆయనకి బేసిక్గానే ప్రతి రిలేటివ్తో గొడవ, ప్రతి రిలేటివ్తో, ప్లస్ మ్యారిటికల్ లైఫ్లో ఇష్యూస్, రెండు పెళ్ళిళ్ళు తీసుకున్నాడు, రెండు పెళ్ళిళ్ళు భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్, ఒంటరిగా ఉంటాడు, ప్లస్ చేస్తున్న పనిలో సక్సెస్ లేదు, ఫెయిల్యూర్. అంటే ఒక లైఫే ఒక గందరగోళంగా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఆయన జన్మజాతకంలో రాహుదశ జరుగుతుందా, రాహు ఏమో తృతీయ స్థానంలో ఉన్నాడా, ప్లస్ ఆయన పుట్టినటువంటి లగ్నానికి జరిగేటువంటి దశ కూడా రాహుదశ జరుగుతుందా, పేరులో ఎన్ఓ నో అనే అర్థం ఉంది. ఎవరికైనా కూడా కావచ్చండి, పేరులో రాంగ్ అర్థం రాకూడదు. నో కానీ, వార్ కానీ, డబ్ల్యూఐకే వీక్ కానీ, హెచ్ఐటి హిట్ కానీ, అమ్మాయిల పేరులో టీహెచ్ఏ తా కానీ, ఎడవాక్షరంగా ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై లెటర్స్ కానీ, పేరులో 16 అక్షరాలు కానీ, వవల్స్ ఉంటాయి, కన్సోనెంట్స్, వాటి యొక్క టోటల్స్ కూడా 12, 13, 16, 18, 21, 31 ఇలాంటి నెంబర్లు రాకూడదండి. వచ్చిన వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి దశ యోగించినా కూడా ఆ నెంబర్స్ యోగించవు. ఆ నెంబర్ వల్ల ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అంతా డిసప్పాయింట్మెంట్స్లోకి వెళ్ళిపోతారు, చాలా ఆపోజిట్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ మనోహర్ని కొద్దిపాటి మార్పులు చేశాను, మార్పులు చేసి వాళ్ళకు కోర్స్ ఇచ్చాను. ప్లస్ రాహు ఉన్నప్పుడు కంపల్సరిగా అమ్మవారిని పూజించాలి. ప్రతి శుక్రవారం 10 నుంచి 12 రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో ఆయన కొన్ని ఒక స్తోత్రాన్ని, ఒక శ్లోకాన్ని ఇచ్చాను. ప్లస్ డైలీ నేమ్ రాయమని చెప్పాను, ఒక దానం ఒకటి చేయమని చెప్పాను. ఎవ్రీ వీక్ మనం ఇచ్చినటువంటి కేవలం అండి 40-45 రోజుల్లోనే ఆయనకి ఫస్ట్ రియాక్ట్ అయింది మొదటి భార్య. ఆయన యొక్క తప్పుని,
సరిదిద్దుకుంటానని చెప్పి, మేము కలిసి ఉంటామని చెప్పి. ఏదైనా మనిషికి కావాల్సింది అదే కదండి. అంటే ఎందుకు ఒక వ్యక్తి ఇలాంటి జీవితాన్ని పొందుతాడంటే, దశానుసారంగా యోగం ఉన్నప్పుడు, యోగం లేనప్పుడు, అదేవిధంగా పేరును సంఖ్యాబలం లోపించినప్పుడు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు యూజ్ చేస్తాడు. దాన్ని మనం సరిచేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ట్యూన్ మనకు యాక్టివ్ అయిపోతుంది, నెగిటివ్ కాస్త పాజిటివ్గా మారుతుంది. అప్పుడు మనం ఏం చేసినా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోవచ్చు అనడానికి ఈయన యొక్క సక్సెస్ స్టోరీ మనకు ఉదాహరణ తీసుకోవాలి. అంతేకాదు, రాహువు నిజంగానే చాలా ప్రమాదకారిగా ఉంటాడండి, చాలా ఆరగన్సీ లైఫ్ని ఇస్తాడు. అంత ఈజీగా మనిషి సక్సెస్ని కానీ, అదేవిధంగా మనిషి అనుకున్నది ఒక స్థాయిలో తీసుకెళ్ళడానికి కానీ రాహు అంత ఈజీగా యాక్సెప్టబుల్ చేయడు. కానీ ఆయన ఉండేటువంటి స్థానానికి సంబంధించినటువంటి అధిపతి గనక పుట్టిన తారీఖులో ఉంటే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి పుట్టిన తారీఖులో గురువు ఉన్నాడు కాబట్టి, గురువుతో పాటు రాహు ఉన్నా కూడా యాక్చువల్గా చెడు ఫలితాలు ఇస్తాడు. కానీ తను ఉన్నటువంటి ప్లేస్మెంట్కి లగ్నాధిపతి ఆయనే కాబట్టి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇవ్వడం జరిగింది? గురువుకి సంబంధించిన రత్నధారణ చేసుకోమని చెప్పాను, ఒక రత్నాన్ని పెట్టుకోమని చెప్పాను చూపుడు వెలికి. అది వేసుకున్నాడు, కోర్సు రాశాడు, పేరు సరిచేసుకున్నాడు, లైఫ్లో బిందాస్గా ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా మనకు ప్రతి మనిషి కూడా జాతకాన్ని బట్టే జీవితం జరుగుతుందండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ జాతకాన్ని కూడా నడిపించి, ఆ జాతకాన్ని కూడా మార్చే శక్తి పేరుకి ఉంటుంది, పేరున్న సంఖ్యాబలానికి ఉంటుంది, భగవద్ఆరాధనకు ఉంటుంది, శ్లోకానికి ఉంటుంది, స్తోత్రానికి ఉంటుంది, పూజకు ఉంటుంది, పరిహారానికి ఉంటుంది, వాస్తుకు ఉంటుంది, రత్నధారణకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. మనం ఏదో మనకి ఇది ఇంతే మన జీవితం అనుకుంటే ప్రయోజనం లేదు. మన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, మనకి ఈ పని అవ్వాలి, మనకి ఇలా మన లైఫ్ మనం లీడ్ చేయాలి, మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక శాస్త్ర ప్రకారం మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే, రాహుకేతువుల యొక్క సంచారం వల్ల దాదాపుగా 6 రోజులు వాళ్ళకి అదృష్ట యోగం ఉంటుంది. అదేవిధంగా స్వర్ణ యోగం కూడా చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మేషరాశికి, వృషభరాశికి, సింహరాశికి, కన్యారాశికి, వృశ్చిక రాశికి, కుంభరాశికి 6 రాశులు అయ్యాయి. కానీ ఒక్క వృశ్చిక రాశి వారికి మాత్రమే 60% మాత్రమే ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళకు కూడా మంచిగా రావాలి అంటే మాత్రం వీళ్ళు జన్మ జాతకంలో లగ్నాధిపతి గనక గురువైనా కుజుడైనా ఉన్నట్లయితే వీళ్ళు కూడా సక్సెస్ కొట్టేస్తారు తప్పకుండా. అసలు వీళ్ళకి చరిత్ర తిరుగు రాస్తారని చెప్పొచ్చు, అంత మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. అది కూడా జూన్ 14 నుంచి ఆటోమేటిక్గా ఇంకా కొంచెం స్పీడప్ అవుతుంది వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ కూడా, ఆర్థికంగానే చేసే పనుల్లో కానీ. మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అని చేంజ్ వస్తుందండి. రాహుకేతువుల సంచారం నిజంగానే ఈ రాశులు వాళ్ళకి ఒక వరంలా తయారైందని చెప్పొచ్చు. అది కూడా శుభకృతనామ సంవత్సరంలో అనేక రకాలుగా చాలామంది. ఇప్పుడు మనం చూడండి, బజార్లోకి వెళ్తే ప్రతి బిజినెస్ బిజీగా ఉందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, ప్రతి బిజినెస్ బిజీగా ఉంది. అంటే అందరూ కూడా దాదాపుగా ఒక సక్సెస్ రూట్లో ఉంటున్నారు. కానీ మీరు సక్సెస్లో లేరు అంటే మాత్రం మీ జన్మ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడే మీకు పూర్తి స్థాయిలో మార్పులు ఉంటాయి. సో దానికి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ, జీటెంపరాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు, ఈ అంశాలు కూడా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తెలుసుకుంటే మీకు ఒక సక్సెస్ రూట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు 33% ఉంటే వ్యక్తి యొక్క జన్మ జాతకం 66% ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి, లైఫ్లో మీరు సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.